కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలంలో అకాల వర్షం అన్నదాతల్ని ఆర్థికంగా నష్టపోయేలా చేసింది. వర్షానికి ఐకేపీ సెంటర్లకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. జిల్లాలోని పోత్గల్, గూడెం, చీకోడు సహా మరికొన్ని గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లలో సుమారు 800 క్వింటాళ్ల ధాన్యం పూర్తిగా తడిసింది. 100 ఎకరాల్లో చేతికి అందిన వరి పంట నేలపాలు కాక 60 ఎకరాల్లో మామిడి తుడిచిపెట్టుకుపోయింది. వడగల్ల వర్షం పడి పంట 50% నష్టం జరిగింది. వరి పంట, మామిడి తోట, వీటిని అధికారులు సర్వే సత్వరం సర్వే చేయించి వారికి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని. గతంలో కన్నా ఎక్కువనే రాళ్ళు పడ్డాయి. రాళ్ళు పడి 50% ఎక్కువనే పంట నష్టం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో వడగండ్ల వాన పడడం జరిగింది. రైతులు ఇచ్చిన సమాచారం నిమిత్తం నేను మరియు మా వ్యవసాయ విస్తీర్ణ అధికారి అయినటువంటి శ్రీలత గారు క్షేత్ర పరిశీలనకు వెళ్ళి చూడడం జరిగింది. పంట నష్టం కూడా 33% కంటే ఎక్కువగానే ఉన్నది వరి పంటలో. అలాగే మామిడి పంట కూడా నష్టం జరిగిందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రిలిమినరీ క్రాప్ డ్యామేజ్ రిపోర్ట్ అంటే ప్రాథమిక పంట నష్ట నివేదికను మా జేడీఏ గారికి పంపించడం జరుగుతుంది. అంటే దాదాపుగా మన మండలంలో